హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 8 week నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందనేది మీకు డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇక ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లానే కెప్టెన్సీ టాస్క్ కూడా ఫిజికల్ టాస్క్ ఏనంట. ఇక అక్కడ చూసుకుంటే రెయిన్ రావడంతో టాస్క్ ఆగిపోయింది, సో అప్డేట్ రాలేదు. కెప్టెన్ ఎవరనేది నెక్స్ట్ మన వీడియోలో మీకు అప్డేట్ అయితే వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఆల్మోస్ట్ వీకెండ్ వచ్చేసరికే అన్ని పోల్స్ లో అఖిలే టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఒక్క సైట్ లో మాత్రమే అనిల్ 1st ప్లేస్ లో ఉన్నాడు, రిమైనింగ్ అన్ని సైట్స్ లో 2nd ప్లేస్ లో కొనసాగుతూ ఉన్నాడు. ఇక హమీద అయితే యాజ్ యూజువల్ గా 3rd ప్లేస్ లో ఉంది. ఇక మోస్ట్ ఆఫ్ ద సైట్స్ లో అజయ్ 4th ప్లేస్ కి రాగా అశు డేంజర్ జోన్ కి వెళ్ళింది. ఇక ఓవరాల్ గా అన్ని పోల్స్ ని పర్సంటేజ్ వైజ్ యావరేజ్ తీస్తే టాప్ 1 ప్లేస్ లో అఖిల్ 39% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక నిన్నటి నుంచి అఖిల్ ఓట్స్ అజయ్ కి షేర్ అవుతుండడం తో అఖిల్ ఓట్స్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ 2nd ప్లేస్ లో అనిల్ 30% ఓటింగ్ తో ఉన్నాడు. అనిల్ కి అయితే 2 డేస్ నుంచి కాన్స్టాంట్ గా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక టాస్క్ లో కూడా బాగా పర్ఫామ్ చేయడంతో తన ఓటింగ్ అయితే తగ్గలేదు. ఇక హమీద అయితే 15% ఓటింగ్ తో 3rd ప్లేస్ లో ఉంది. హమీదాకి కూడా ఓటింగ్ కాన్స్టాంట్ గా జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ అజయ్ అయితే 9% ఓటింగ్ తో 4th ప్లేస్ కి రావడం జరిగింది. అజయ్ కి నిన్న ఒక్కరోజే ఓటింగ్ బాగా జరిగింది. ఇక ఇదే లెవెల్లో కంటిన్యూ అయితే తను సేఫ్ జోన్ లోకి వెళ్ళడం ఖాయం. ఇక అశు అయితే 7% ఓటింగ్ తో లీస్ట్ ప్లేస్ కి రావడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద సైడ్స్ లో అశునే డేంజర్ జోన్ లో ఉంది. ఇదే విధంగా ఈ రోజు ఓటింగ్ గానీ కంటిన్యూ అయితే కన్ఫర్మ్ గా అశు ఎలిమినేట్ అవుతుంది. సో ఈ రోజు ఓటింగ్ అనేది క్రూషియల్ ఓటింగ్ కాబట్టి ఇక్కడ ఓటింగ్ లో చాలా మార్పులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో నేను ఈవినింగ్ అయితే మీకు ఓటింగ్ అప్డేట్స్ తప్పకుండా ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.